నమస్కారం, విఆర్ఎస్ న్యూస్ ఛానల్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా మామిళ్ల నాగభూషణం. బీరయ్య యాదవ్కు నాయి బ్రాహ్మణ సంఘం మద్దతు. సంగారెడ్డి జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం 582 నూతన కార్యవర్గ సమావేశం మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితునిగా బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో నాయి బ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు. సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా బీరయ్య యాదవ్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కులంలో పుట్టిన కర్పూరి ఠాగూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతించారు. ఇది బీసీలకు గొప్ప గౌరవమని అన్నారు. బీసీలకు, బీసీల్లోని అన్ని కులాలకు రాజకీయ వాటాలు తగిన రాజకీయ వాటా రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున పోటీ చేయుటకు బరిలో ఉంటున్నానని నాయి బ్రాహ్మణ సోదరులందరూ నాయి బ్రాహ్మణ సంఘం తమకు మద్దతు ఇవ్వాలని కోరగా జిల్లా కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ వారు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వారి సంఘం తరపున ఏకగ్రీవ తీర్మానాన్ని బీరయ్య యాదవ్కు ఎంపీ టికెట్ ఇవ్వాలని, ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తే తమ సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. నాయి బ్రాహ్మణ సంఘం మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయి, జిల్లా కమిటీ అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం, ప్రధాన కార్యదర్శి రాజారాం నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం, సత్తయ్య నూతన కమిటీ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజారాం, కార్యదర్శిలు రవి, కార్యదర్శిలు విష్ణువర్ధన్, కోశాధికారి సత్తయ్య, ఉప కార్యదర్శి వీరన్న, కోశాధికారి కృష్ణ, కమిటీ సభ్యులు వీరన్న, మురళి, దత్తు, నర్సింహులు, గంగారాం, రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు, రమేష్, నర్సింహులు, మండల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. గుర్తుంచుకుంటాం కదా మంచి చెడు, కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు నేను ఒక సందర్భంతో వచ్చాను. నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయడానికి, ఒక మిత్రుడు చెప్పాడు మా మీటింగ్ కూడా అయిందంటే ఈ జిల్లాలో తెలుగుతున్నాను. నేను మండల కమిషన్ ఉద్యమంలో ఉన్నా, హాస్టల్ ఉద్యమంలో ఉన్నా, చాలా వ్యతిరేక ఉద్యమంలో ఉన్నా, మనకు సీట్లు కావాలని పెంచే ఉద్యమంలో ఉన్నా, అలాగే తెలంగాణ ఉద్యమం కూడా తల్లిదిన్నా. కానీ నేను ఏ పదవికి ఎన్నిక కాకపోయినప్పటికీ నాకు ఎలాంటి నేను కాకపోతే అనేది నిస్పృహ గాలి నిరాశ లేదు. నేను ఎల్లప్పటికీ ప్రతిరోజు పోరాటమే అనుకుంటున్నాను. నేను ఈరోజు మొన్న 19 జరిగిన బీఆర్ఎస్ పార్టీ ద్వారా నేను నాకు ఎంపీ వాళ్ళని అడిగిన దరఖాస్తు పెట్టుకున్నా, నేను జిల్లాకు తిరుగుతున్నా. నాకు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకున్నట్టు ప్రతి ఒక్కరి కులం ఉంటుంది కాబట్టి మా బీసీ కులాల దగ్గరికి ముందు పోదాం. టికెట్ వాళ్ళు ఇచ్చిన ఓట్లు ఎవరేయాలి? బీసీలే వేయాలి కదా. మెజారిటీ బీసీలో మనం 140 కోట్లలో 75 కోట్ల మంది బీసీలో మనం ప్రతి మీటింగ్లో మనం బీసీ కులగానే కూడా డిమాండ్ చేయాలి. చేస్తామంటున్నారు, చేస్తామంటే వెల్కమ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, బీహార్లో చేసిండ్రు. కులగానే ఉన్నప్పుడే డాటా ఉన్నప్పుడే వాటా వస్తుంది, డాటా లేకపోతే వాటా రాదు. సిమ్ కార్డ్ అదే శ్రీశాంత్ శివకాంతం ఏమంటారు, సిమ్లో డాటా ఉంటేనే వాటా వస్తుంది, మాటా వస్తుంది, మన కూట పేరుతాయి మన మాట. కాబట్టి ఇటువంటి మన దాంట్లో ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో క్లాసెస్ పెట్టండి. మనకు 10 మంది కానీ రాష్ట్రంలో 10 మంది లీడర్లు అయినా సరే మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీకు నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే రేపు బీఆర్ఎస్ తరఫున నేను ఎంపీగా టికెట్ అడుగుతున్నా, ఇవ్వాలని కేసీఆర్ విశ్వాసం పెట్టుకున్నా. ఇస్తే మీ మన నాయకుడు